బిల్డర్ తమను మోసం చేశాడని హైదరాబాద్ నగరంలోని మియాపూర్లో కేఎస్ఆర్ టుగెదర్మెంట్స్ ప్లాంట్ ఓనర్స్ నిరసనకు దిగారు. ఫ్లాట్స్ తాము కొన్నాక బిల్డర్ టి హరినాథరావు తమను మోసం చేశాడని వై వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. టుగెదర్మెంట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్లో 15 ఫ్లోర్స్తో అత్యాధునిక హంగులతో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నామని నమ్మించి మోసం చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. కేఎస్ఆర్ టుగెదర్మెంట్ ఫ్లాట్ ఓనర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేషన్ సొసైటీ అసోసియేషన్ సభ్యులము మరియు అందరూ ఫ్లాట్ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మాకు సమస్య ఏంటంటే, ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్. ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్ను ఫ్రంట్ మీకు కనిపిస్తున్న రెండు షాప్స్ కమర్షియల్ బిల్డింగ్ అని ఈ రెండు షట్టర్స్ను అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు కమర్షియల్ బిల్డింగ్కు పర్మిషన్ లేదు. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తే రెసిడెన్షియల్ అమెనిటీస్కి మాత్రమే 31,340 స్క్వేర్ మీటర్స్ అప్రూవల్ ఉంది. 33% ఓన్లీ రెసిడెన్షియల్కు సంబంధించిన పార్కింగ్ మాత్రమే ఉంది. ఈ పార్కింగ్లో కూడా 172 రెసిడెన్షియల్ పార్కింగ్స్ ఉన్న ఈ బిల్డింగ్లో 340 నుంచి 360 పార్కింగ్లు క్రియేట్ చేసి ఒక ఫ్లాట్ ఓనర్ నుంచి 8 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసి మాకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆయన చూపించిన గ్యాప్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఆయన తర్వాత వచ్చేటప్పటికి అపార్ట్మెంట్లో మన వర్షం పడింది, క్వాలిటీ ఆఫ్ వర్క్ మొత్తం అన్ని సీపేజెస్ వచ్చినాయి. ఇంతవరకు బిల్డింగ్కి డ్రాయింగ్స్ ఇవ్వలేదు. మీరు చూస్తే సోలార్ అన్నారు, సోలార్ ఇవ్వలేదు. అంటే మేము అన్ని రకాలుగా ఇక్కడ నష్టపోయాం. మెయిన్ రోడ్ మీద ఏదో కొనుక్కుంటే కనుక ఈ రోజు మాకు రూపాయి పెడితే 5 రూపాయలు వస్తుంది అని అనుకున్నాం. నేను ఇదే ప్రాజెక్ట్ రాకముందర మియాపూర్లో వేరే చోట ఓ ప్రాజెక్ట్ 4,800 ఎస్ఎఫ్టీ 5,000 రూపాయలకి నేను అనుకొని కూడా 2 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తే నేను పెట్టిన డబ్బులకి ఇంకా 100 రూపాయలు తక్కువే అడుగుతున్నారు, తప్పితే ఎక్కువ అడగట్లేదు. మీరు దయచేసి మాకు న్యాయం చేకూర్చేలాగా ఒక మా యొక్క కేసుని ఎస్కలేట్ చేసి డీజీపీ గారు కానీ ఇఫ్ రిక్వైర్డ్ లీగల్గా కానీ ప్రెస్లో కానీ పబ్లిష్ చేసి ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ కూడా బిల్డర్ గారు మేము ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ క్లబ్లో ఎవడైతే వెళ్ళాడో వాళ్ళందరి మీద నేను డిఫమేషన్ కేసేస్తాను అని వాళ్ళు థ్రెటన్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మేము బిల్డర్ గారిని కూడా కోరుతున్నాం. మేము చాలా సామరస్యంగా ఆయన ఎన్నోసార్లు రమ్మని చెప్పాం, మీటింగ్కి ఆయన రావట్లేదు. ఆయన గోండాలు పంపిస్తున్నారు, పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బయట ఇంత అవసరం ఏముందండి? ఆయన కరెక్ట్గా కనుక అన్ని రూల్స్ ఫాలో అయితే ఇక్కడ నుంచొని కూర్చొని మాట్లాడితే అయిపోయేదాన్ని ఆయన చాలా పెద్దది చేశాడు. ఎందుకని, ఆయన యొక్క ఇంటెన్షన్స్ వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఈ యొక్క షాప్స్ ఆయన ఎట్లా అయినా సరే ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నారు. ఇది మొత్తం రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే దాని కింద 2 షాపులు పెట్టిన తర్వాత అది కమర్షియల్ ఎలాగా అవుతుంది? ఆయన కమర్షియల్ సెపరేట్ చూపించాడా? చూపించలేదు. ఇది రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగా? కాదు. ఇది కమర్షియల్ బిల్డింగా? అది కూడా కాదు. కమర్షియల్కి పార్కింగ్ లేవు, ఏమి లేవు. అటువంటిది ఇది కమర్షియల్ అని చెప్పేసి బయట వాళ్ళకి ఎవరికైనా 20 కోట్లకు 30 కోట్లకు అమ్మేద్దాము, లేకపోతే ఎవరెవరో గోండాలకు అమ్మేస్తే వాళ్ళు తేల్చుకుంటారు, ఎవరెవరో మార్వాడి వాళ్ళు వచ్చి బెదిరించారు, మొన్నటిదాకా కారు కట్టి వచ్చి గుద్దేశారు, భూమి బ్యారియర్ని మొత్తం గుద్దేశారు, ఇక్కడ రెసిడెంట్స్ని చంపేస్తానని చెప్పి ఎఫ్ఎం మేనేజర్ వాళ్ళందరినీ బెదిరించారు, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. మా దగ్గర రికార్డెడ్ ఉన్నాయండి ప్రూఫ్స్, సీసీ కెమెరా ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఇక్కడ టాట్లాట్ ఏరియా కొడుతుంటే ఆయన వచ్చి పగలు కొట్టాడు కారుతోటి. మేము ఈ రికార్డెడ్ ప్రూఫ్ అన్ని తీసుకెళ్లాం. రౌడీలు అర్ధరాత్రి 7 రాత్రి 12 దాకా కూడా రౌడీలు ఉన్నారని చెప్పి ఇక్కడ మియాపూర్ సీఏ గారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు రౌడీలని మీరాలని